ఏలూరు రూరల్ కొత్తూరు గ్రామంలో 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పెదపాడు మండలం తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మందపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిందని, పేద ప్రజల పక్షాన పోరాడుతూ 1 రూపాయికి బియ్యం ఇస్తూ పేదవాడికి వసతి కట్టించి వారి పక్షాన పోరాడి అనేక చట్టాలు చేసి పెను మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. మా బ్యాచ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పేరు పేరున ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తేదీన అంటే కరెక్ట్గా 40 సంవత్సరాల క్రితం ఇదే రోజున న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఆయన పేదల కోసం నిరంతరం శ్రమిస్తూ పరితపిస్తూ పట్టుపేలు పటారీ వ్యవస్థ, మున్సిపకరణాల వ్యవస్థ, ఇట్లాంటి అనేక వ్యవస్థల్ని ఆ రోజు పేద ప్రజలు పీడిస్తున్న అనేక వ్యవస్థలను రద్దు చేసి పేద ప్రజల పక్షాన పోరాడుతూ 1 కిలో రూపాయి చొప్పున బియ్యం ఇస్తూ మరి పేదవాడికి కూడు గుడ్డ నీడ ఉండాలని సంకల్పించి అనేక కాలనీలు కట్టించి పేద ప్రజల పక్షాన అనేక పోరాటాలు, అనేక చట్టాలు చేసి, అలాగే ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన బాటని అనుసరిస్తూ ఆయన బాటలోనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన తర్వాత పరిపాలన చేపట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చి, తెలుగుదేశం అనే పార్టీ ద్వారా తెలుగు భాషకు కూడా గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఈ పార్టీ పెట్టిన ఈ 40 సంవత్సరాల కాలంలో 21 సంవత్సరాలు మనం పరిపాలించాం, అలాగే 19 సంవత్సరాలు ప్రతిపక్షంగా పోరాడుతూ, ప్రజల పక్షాన్ని పోరాడుతూ, ఈ కాలక్రమేణా ఎప్పుడు కూడా ప్రజలు వెన్నంటి ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలు పోరాడిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మరి పార్టీ పెట్టిన కానించి అనాదిగా మన కొత్తూరు గ్రామం ఎప్పుడు కూడా ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ ఈ పార్టీని గెలిపిస్తూ వచ్చింది. ఎప్పుడు కూడా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఓటమి లేదు.